హాయ్, ఈరోజు మన టాపిక్ సెంట్రిఫ్యూగల్ పంప్. సెంట్రిఫ్యూగల్ పంప్ ఎలా వర్క్ చేస్తుంది, దాని కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం సెంట్రిఫ్యూగల్ పంప్ చూసుకుంటే ఇందులో మెయిన్గా గమనించాల్సింది, ఇది సక్షన్ పైపు, ఇది డిశ్చార్జ్ పైపు, ఇది ఇవి ఉన్నాయి కదా, ఇంపెల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఇంపెల్లర్. మరియు ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని ఐ అంటారు. ఐ అంటే ఈ సక్షన్ నుంచి తీసుకున్న వాటరు ఆ ఐ ద్వారా ఇంపెల్లర్లోకి వస్తుంది. సక్షన్ పైప్ ఏం చేస్తుంది అంటే, మనం ఎక్కడి నుంచి అయితే వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలో దానికి కనెక్ట్ చేసి ఉంచుతుంది ఈ సక్షన్ పైపు. మనం ఎక్కడికైతే ఆ వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయాలో, అది డిశ్చార్జ్ పైప్ ద్వారా అక్కడ ఏ ట్యాంక్ అయితే కనెక్ట్ చేయాలో ఆ ట్యాంక్ కనెక్ట్ చేసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డెలివరీ వాల్వ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ సక్షన్ వాల్వ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా కాంపోనెంట్స్, ఇది కేసింగ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది సక్షన్ పైపు, ఇది డిశ్చార్జ్. ఇక్కడ సక్షన్లో ఈ కింద చూసుకుంటే ఇదంతా మనకి, దీన్ని సంప్ అంటారు, అంటే మనకి వాటర్ రిసోర్స్ ఉన్నది, ఇది సంపు. ఇది స్ట్రైనర్. స్ట్రైనర్గా ఎందుకు వాడతారు అంటే, ఏమన్నా అన్వాంటెడ్ పార్టికల్స్ ఉంటే ఆ పార్టికల్స్ అన్నీ పంపు లోపలికి వెళ్లకుండా ఇది స్ట్రైనర్ అనేది జస్ట్ ఒక మెష్ లాగా ఉంటుంది, అది ఆపేస్తుంది అన్నింటిని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫుట్ వాల్వ్. ఫుట్ వాల్వ్ ఏంటంటే నాన్ రిటర్న్ వాల్వ్, అంటే పంపులోకి వాటర్ వెళ్ళిన తర్వాత, ఫ్లూయిడ్ వెళ్ళిన తర్వాత అది బ్యాక్ వెళ్లకుండా ఇది నాన్ రిటర్న్ వాల్వ్గా మనం యూస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ సక్షన్ ఫ్లేంజెస్ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ డిశ్చార్జ్ ఫ్లేంజెస్, అంటే పంపు నుంచి ఆ పైప్ లైన్ని కనెక్ట్ చేయడానికి లేదా డిస్మాంటిల్ చేయడానికి ఇది మనం వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రెజర్ గేజ్ మీరు చూడొచ్చు. ప్రెజర్ గేజ్ ఏంటంటే ఎంత పంప్ ప్రెజర్తో పంపు పంపింగ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాక్యూమ్ గేజ్ అంటే ఎంత వాక్యూమ్తో దాన్ని సంప్ నుంచి వాటర్ని కానీ ఫ్లూయిడ్ని కానీ అది సక్ చేస్తుంది ఇంపెల్లర్ ఐలోకి అనేది మన ఇక్కడ వాక్యూమ్ గేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఈ పంప్ సెంటర్ అంటే ఐ సెంటర్ అంటారు దాన్ని, ఇది సెంటర్ లైన్ ఆఫ్ ది పంప్. ఈ ఐ సెంటర్కి ఏదైతే ఉందో ఈ లైన్ నుంచి ఎక్కడికైతే మనం డిశ్చార్జ్ చేస్తున్నాం, అంటే ఇది కదా, ఈ డిస్టెన్స్ని మనం డిశ్చార్జ్ హెడ్ అంటాం. వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఐ ఆఫ్ ది సెంటర్ లైన్ ఆఫ్ ది పంప్ టు ది డిశ్చార్జ్, దీన్ని డిశ్చార్జ్ అంటాము, హెడ్ అంటాము. అదేవిధంగా ఈ పంపు సెంటర్ లైన్ నుంచి కిందకి ఏదైతే, అంటే మనం పంపు సంపుల నుంచి ఎంత ఏదైతే వాటర్ తీస్తున్నామో ఆ సంపు హైట్కి తీసుకున్నది, దాన్ని మనం సక్షన్ హెడ్ అంటారు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి బ్రీఫ్గా మనం ఈ పార్ట్స్ దాని యొక్క ఇవి మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది వర్కింగ్ ఎలా చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సంపులో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ని ఏం చేస్తుంది అంటే, ఈ ఫుట్ వాల్వ్ ఆల్రెడీ నాన్ రిటర్న్ వాల్వ్ కనుక అది ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ దీనిలోకి ఎంటర్ అయ్యి ఈ ఐ ఉంది కదా, ఈ ఐలోకి మొత్తం ఫ్లూయిడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ ఇంపెల్లర్కి ఉన్న వేన్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఆల్రెడీ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది బై మీన్స్ ఆఫ్ మోటార్. ఆ రొటేట్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ యాక్షన్ క్రియేట్ అయిందో దానిలో ప్రెషరు పెరిగి ఆ వాటర్ ఆ ఫ్లూయిడ్కి డైరెక్ట్గా డిశ్చార్జ్, మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఆ లిక్విడ్ అనేది డైరెక్ట్గా డెలివరీ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి మనం ఇది తెలుసుకోవచ్చు, ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్ డిశ్చార్జ్ ఎక్కువగా హెడ్లు తక్కువగా ఉన్న వాటిల్లో మనం వాడుతూ ఉంటారు ఈ సెంట్రిఫ్యూగల్ని. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది పంప్స్ మనం యూస్ చేసి సెంట్రిఫ్యూగల్ పంప్సే ఉండొచ్చు. సో ఇది బ్రీఫ్గా మనం సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి చెప్పుకోవడం. మిగతా టాపిక్స్ మిగతా దాంట్లో మిగతా ఎపిసోడ్లో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.